అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ చారిత్రాత్మక సంఘటనకు తెరతీశారు. దశాబ్దాలుగా బగ్గుమంటున్న శత్రుత్వానికి చరమగీతం పాడారు. వైట్ హౌస్ లో డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో బహ్రెయిన్, ఇజ్రాయిల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య శాంతి ఒప్పందాలు కుదిరాయి. డొనాల్డ్ ట్రంప్ తో పాటు ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహో, బహ్రెయిన్, ఎమిరేట్స్ విదేశాంగ శాఖ మంత్రులు అబ్దుల్ లతీఫ్ అల్ జయానీ, అబ్దుల్లా బిన్ జయేద్ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. వాటిని పరస్పరం బదలాయించుకున్నారు. మధ్య తూర్పు ఆసియాలో ఓ చారిత్రాత్మక సువర్ణాధ్యాయం ఆరంభమైందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అరబ్ దేశాలు ఇజ్రాయిల్ ను తమ శత్రువుగా భావిస్తూ ఉంటాయి. పాలస్తీనా, ఇజ్రాయిల్ మధ్య సుదీర్ఘ కాలం నుంచి చెలరేగుతున్న వివాదాలు దీనికి ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తుంటారు. ఆ వివాదం పరిష్కారమైతే తప్ప ఇజ్రాయిల్ తో స్నేహాన్ని కొనసాగించలేమని బహిరంగంగా ప్రకటించాయి. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయిల్ తో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడానికి యునైటెడ్ అరబ్ అమిరేట్స్ అంగీకరించింది. బహ్రెయిన్ సైతం ఇజ్రాయిల్ వైపు మొగ్గు చూపింది. ఈ మూడు దేశాల మధ్య శాంతియుత వాతావరణం, స్నేహ సంబంధాలు ఏర్పడటంలో డొనాల్డ్ ట్రంప్ కీలక పాత్ర పోషించారు, మధ్యవర్తిత్వాన్ని వహించారు. ఇజ్రాయిల్, పాలస్తీనాల మధ్య కొనసాగుతున్న వివాదాలను పరిష్కరించుకోవటానికి, మధ్య తూర్పు రీజియన్లో శాంతిని నెలకొల్పటానికి ఈ రెండు దేశాలు ఇజ్రాయిల్ తో అన్ని రకాల సంబంధాలను పునరుద్ధరించుకోవటానికి ముందుకొచ్చాయి. 1948లో ఆవిర్భవించిన బహ్రెయిన్, యుఏఈ, ఈజిప్టు, జోర్డాన్ తర్వాత ఇజ్రాయిల్ పట్ల సానుకూల వైఖరిని ప్రదర్శించిన నాలుగో దేశంగా నిలిచింది. ఇజ్రాయిల్, బహ్రెయిన్, ఎమిరేట్స్ మధ్య శాంతి ఒప్పందాలు కుదరటాన్ని చారిత్రాత్మకంగా ట్రంప్ అభివర్ణించారు. దీనివల్ల మధ్య ప్రాచ్య ప్రాంతంలో స్థిరత్వం, భద్రత, సామరస్యం నెలకొంటాయని అన్నారు. అరబ్ దేశాలతో సన్నిహిత సంబంధాలను కొనసాగించడానికి సుదీర్ఘ కాలం పాటు చేసిన ప్రయత్నాలు ఫలించాయని నెతన్యాహు వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో మరిన్ని మధ్య ప్రాచ్య దేశాలు, ఇతర ముస్లిం దేశాలు ఇజ్రాయిల్ తో శాంతి ఒప్పందాలు కుదుర్చుకుంటాయనే విశ్వాసం ఉందని అన్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ మూడు దేశాల మధ్య శాంతి ఒప్పందాలను కుదర్చడం వెనుక డొనాల్డ్ ట్రంప్ వ్యూహం ఉందనే అభిప్రాయాలు లేకపోలేదు. ఇరాన్ కు వ్యతిరేకంగా కొన్ని అరబ్ ముస్లిం దేశాలను తయారు చేయడంలో ఆయన విజయం సాధించినట్లయిందని అన్నారు. ఇరాన్ విషయంలో ఆయా దేశాలు అమెరికా వైపు అండగా నిలిచే ప్రయత్నం చేస్తాయనే వాదనలు ఉన్నాయి.